జనగామ జిల్లా చీల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామ పంచాయతీ కార్యాలయంలో బలగం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా చూడడానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. సినిమాను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూశారు. ఆయన సినిమాలోని సెంటిమెంట్ సీన్లకు చెలించిపోయారు. చివరికి సినిమాలో లీనమై కంటతడి పెట్టారు. తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ మమతానురాగాలు, బంధాలు, ఆప్యాయతలకు బలగం మూవీ అద్దం పడుతోందన్నారు. బలగం సినిమా నా జీవితాన్ని ప్రతిబింబించినట్టు ఆత్మీయతలు, అనుబంధాలు, మమకారాలకు మానవీయ కోణంలో బంధాలను మరొకసారి బలగం సినిమాలో ఉంది అని చెప్పినప్పుడు నేను నమ్మలా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి నేను సినిమాలే చూడను. బలగంలో ఉన్నటువంటి కుటుంబమే నాకు పెద్ద కుటుంబం. నేను ఇంటికి పెద్ద, నలుగురు చెల్లెళ్ళు, తమ్ముడు. అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు, అనేక రకమైన బంధాల మధ్యలో అప్పుడప్పుడు ఆధిపత్య పోరు లేదా రకరకాల కారణాల వల్ల ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఏ రకంగానైతే ఉన్నప్పుడు అవి సమసిపోయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డనో ఇక్కడ కళ్ళ కట్టినందుకు నాకు అనిపించింది. ఒక్కొక్క చెల్లెకు ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు అది తీర్చడానికి, వాళ్ళను ఓదార్చడానికి, వాళ్ళను సమాధానపరచడానికి ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక ఆత్మీయుడిలా తనను తగ్గించుకొని ఎన్నో కార్యక్రమాలు చేసింది. నా జీవితంలో ప్రతి గడియ నేను పడ్డ బాధ, రకరకాల వాళ్ళు తీసుకున్న ఇటువతో అంతా ఒక్కడే కావచ్చు. కానీ ఒక కుటుంబము గొప్పగా కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా మనములను మనం తగ్గించుకొని అందరినీ కలుపుకొని ఆత్మీయతను పంచుకొని